హీరో చిన్న వయసులో ఉన్నప్పుడే తన అమ్మని కోల్పోతాడు తన అమ్మని చంపిన వాడిని ఎలాగైనా చంపాలన్నదే ఈ మంకీ మ్యాన్ లక్ష్యం మన హిందూ గాడ్ లార్డ్ హనుమాన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని రూపొందిన ఈ మూవీలో మంకీ మ్యాన్ చివరికి విలన్స్ ని చంపగలిగాడా లేదా అన్న తెలుసుకోవాలంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వచ్చిన మంకీ మ్యాన్ అనే అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్నెషన్ ని చూడాల్సిందే ఫ్రెండ్స్ ఈ మూవీలో సీత అనే క్యారెక్టర్ లో నటించిన యాక్ట్రెస్ మన తెలుగు సినిమాల్లో కూడా చాలానే చేసింది ఆమె పేరేంటో కామెంట్స్ లో చెప్పండి చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా చెప్తారు హే హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రశాంత్ కార్తిక్ మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ మూవీ స్టార్ట్ అవ్వగానే ఇండియాలోని ఒక ఫారెస్ట్ దగ్గరలో ఉన్న ఒక విలేజ్లో నీలా అనే ఆమె తన కొడుకు కిడ్ కి హనుమాన్ గురించి ఇన్స్పైరింగ్ కథలు చెప్తూ ఉంటుంది హనుమాన్ ఎంత పవర్ఫుల్లో చెప్తూ ఎలాంటి లో అయినా ధైర్యంగా నిలబడి పోరాడాలి అనుకున్నది సాధించాలి అని ఆమె కిడ్కి రామాయణంలో ఉన్న గాథలు చెప్తూ పెంచుతుంటుంది ఇక బాబా శక్తి అనే దొంగ బాబా ఉంటాడు అతను వీళ్ళుంటున్న విలేజ్కి దగ్గరలో ఉన్న యాతన అనే సిటీలో నివసిస్తూ ప్రజలను మభ్యపెట్టి తన వైపుకు తిప్పుకొని జనాల్ని మోసం చేస్తుంటాడు ఇదే క్రమంలో కరప్ట్ పోలీస్ ఆఫీసర్ అయిన సింగ్ అనే అతన్ని కిడ్ వాళ్ళు ఉన్న విలేజ్ లోకి పంపి ఆ విలేజ్ ల్యాండ్ ని దక్కించుకుందాం అని బాబా శక్తి ప్లాన్ చేస్తాడు విలేజర్స్ ని అటాక్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ అడ్డు వచ్చిన వాళ్ళని చంపుతూ పోతున్న పోలీస్ ఆఫీసర్ సింగ్ కంట్లో నీలా పడుతుంది అంతే ఆమెను ఫోర్స్ చేసి మంటల్లో కాల్చి చంపేస్తాడు పాపం మన కిడ్ మంటల్లో కాలిపోతున్న అమ్మని కాపాడుకోవాలని చూస్తాడు ఆ క్రమంలో అతని చేతులకి గాయాలవుతాయి కట్ చేస్తే కొన్ని సంవత్సరాలు గడుస్తాయి కిడ్ ఇప్పుడు పెద్దవాడు టైగర్ అనే అతను అండర్ గ్రౌండ్ బాక్సింగ్ క్లబ్ రన్ చేస్తుంటే మన కిడ్ అందులో మంకీ మాస్క్ వేసుకుని ఫైటర్ గా ఫైట్ మనం చూస్తాం చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన కిడ్ యాతనా సిటీలోని వీధుల్లోనే పెరిగి పెద్దవాడవుతాడు కానీ ఎప్పటికైనా తన అమ్మని చంపిన రానాని వెతికి చంపాలన్నది అతని ఆశయం ఆ రోజు కోబ్రాతో బాక్సింగ్ మ్యాచ్ లో కిడ్ ఓడిపోతాడు బాబా శక్తి ఒక పవర్ఫుల్ వ్యక్తిగా సమాజంలో మరింత ఎదుగుతున్నాడన్న న్యూస్ ని హోటల్లో ఉన్న టీవీలో కిడ్ చూస్తుంటాడు అదే టైంలో లక్కీ అనే బాబు వచ్చి క్వీనీ అనే ఆమె గురించిన ఇన్ఫర్మేషన్ ని కిడ్ కి ఇస్తాడు కట్ చేస్తే ఒక బిచ్చగాడు రెస్టారెంట్ లో ఉన్న క్వీనీ పర్స్ ని కొట్టేసి పారిపోయే క్రమంలో రకరకాల మనుషులకి ఆ పర్స్ పాస్ అయి వెళ్లే చేస్తాడు చివరికి ఆ పర్స్ కిడ్ చేతుల్లోకి వస్తుంది అంటే కిడ్ ఏదో ప్లాన్ చేస్తున్నాడన్నమాట కిడ్ పర్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని లగ్జరీ రెస్టారెంట్ లో ఉన్న క్వీనీని కలిసి ఆమెకి పర్స్ ఇచ్చేస్తాడు అలా ఆమె దగ్గర మంచి మార్కులు కొట్టేసి అదే రెస్టారెంట్ లో ఏదన్నా జాబ్ ఇప్పించాల్సిందిగా ఆమెను కోరుతాడు క్వీనీ వెనకాల ఉన్న ఫోటోలో పోలీస్ ఆఫీసర్ రానా క్వీనీతో ఉండడాన్ని కిడ్ చూస్తాడు అంటే రానా ఉంటున్న పరిసరాల్లోకి కిడ్ వచ్చేసాడనమాట నిజాయితీగా పోయిన పర్స్ ని తిరిగి తీసుకొచ్చాడనే ఉద్దేశంతో క్వీనీ అతనికి రెస్టారెంట్ లో జాబ్ ఇస్తుంది రెస్టారెంట్ లో వర్క్ చేస్తున్న కిడ్ కి అల్ఫాన్సో అనే గ్యాంగ్స్టర్ పరిచయం అవుతాడు అల్ఫాన్సో మెయిన్ పనేంటంటే ఆ రెస్టారెంట్ కి వచ్చే డబ్బున్నోళ్ళకి మత్తు పదార్థాలని సప్లై చేయడం అల్ఫాన్సోకి కిడ్ కి ఫ్రెండ్షిప్ కుదిరి అతను హెల్ప్ చేయడానికి ముందుకొస్తాడు కానీ కిడ్ రానా సింగ్ పై రివెంజ్ తీసుకోబోతున్నాడన్న విషయం మాత్రం అతనికి తెలియదు ఒక రోజు అల్ఫాన్సో చెప్పినట్లుగా ఫాలో అయ్యి కిడ్ ఒక షాప్ దగ్గరికి వెళ్లి పాన్ కట్టమని అడుగుతాడు కిడ్ కోడ్ లాంగ్వేజ్ వాడుతున్నాడని షాప్ అతనికి అర్థమవుతుంది అక్కడున్న చిన్న పిల్లాడి వెంట వెళ్ళమని చెప్తాడు ఆ పిల్లాడు దగ్గర్లో ఉన్న హౌస్ కి కిడ్ ని తీసుకెళ్తాడు అక్కడ లైసెన్స్ లేని గన్స్ అమ్ముతుంటారు కిడ్ తనకి అవసరమైన గన్ని తీసుకుంటాడు మరుసటి రోజు కస్టమర్స్ తో సరిగ్గా ఉండడం లేదు అని సీత అనే అమ్మాయిని క్వీనీ తిడుతుండడాన్ని కిడ్ చూస్తాడు క్విని అల్ఫాన్సోకి ఏదో పని చెప్తే అతను వెళ్తుంటాడు నేను చెప్పినట్లు చేస్తే నీకు బాగా డబ్బులు వస్తాయి అని కిడ్ అల్ఫాన్సో కి బాక్సింగ్ మ్యాచ్ గురించి చెప్తూ నేను ఓడిపోతానని బెట్ కాయి అలా నువ్వు బెట్ లో గెలుస్తావు అంటాడు కిడ్ చెప్పినట్లే మ్యాచ్ లో ఓడిపోతాడు అల్ఫాన్సో బెట్ గెలుస్తాడు కట్ చేస్తే అల్ఫాన్సో కిడ్ ని రెస్టారెంట్ లోని ఫ్యాన్సీ హాల్లోకి తీసుకెళ్తాడు బాగా బలిసిన వాళ్ళు వచ్చే ప్లేస్ అది అల్ఫాన్సో వల్ల కిడ్ కి ఆ ప్లేస్ కి ఎంట్రీ దొరుకుతుంది అదే ఉన్న ఒక కస్టమర్ సీతాతో మిస్బిహేవ్ చేస్తుండడాన్ని చూసిన కిడ్ కి చిన్నప్పుడు తన అమ్మకి జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది చాలా డిస్టర్బ్ అయి వెంటనే రెస్టారెంట్ బయటికి వచ్చి కూర్చుంటాడు అంతలో అక్కడికి సీత వచ్చి మరీ ఇంత సెన్సిటివ్ అయితే ఇలాంటి ప్లేస్ లో జాబ్ చేయలేవు అని అంటుంది అందుకు కిడ్ తిరిగి ఆమెకు ఏం సమాధానం చెప్పడు ఇక కిడ్ కంటిన్యూస్ గా గన్ తో ప్రాక్టీస్ చేస్తుంటాడు ఒక రోజు రెస్టారెంట్ గల్లీలో అనుకోకుండా కనిపించిన కుక్క పిల్లకి ఫుడ్ పెడుతుంటాడు అంతేకాకుండా గన్ని ఎలా క్యారీ చేస్తూ తీసుకురావాలో దానికి నేర్పిస్తుంటాడు ఇలా ప్రాక్టీస్ చేస్తూ రెస్టారెంట్ లో వర్క్ చేస్తూ ఒకరోజు అల్ఫాన్సో తో మరో స్పెషల్ ఏరియాలోకి ఎంట్రీ సంపాదిస్తాడు మన కిడ్ అక్కడ ఫైనల్ గా కిడ్ పోలీస్ ఆఫీసర్ రానా ని చూస్తాడు రానా సీతాతో డాన్స్ చేస్తుంటాడు కిడ్ తాను తీసుకొచ్చిన మత్తు పదార్థాలలో బాత్రూమ్ యాసిడ్ ని మిక్స్ చేసి రానాకి అందేలా చూస్తాడు రానా ఆ మత్తు పదార్థాన్ని తీసుకున్న కొద్ది క్షణాలకే అతని ముక్కులోంచి రక్తం కారణం స్టార్ట్ అవుతుంది రానా వెంటనే క్లీన్ చేసుకుంటుంటాడు గన్ గురి పెట్టి మా అమ్మని చంపినందుకు నీకు ఇదే శిక్ష అన్నట్లుగా మాట్లాడుతుంటే అతని చేయి భయంతో వణుకుతుండడాన్ని రానా చూస్తాడు అంతే వెంటనే కిడ్ ని కొడుతుంటాడు కింద పడిన గన్ని తీసుకోవడానికి కిడ్ ట్రై చేస్తుంటే రానా అతన్ని కొడుతూనే ఉంటాడు గన్ పేలిన శబ్దం వినిపించి హాల్లో ఉన్న వాళ్ళందరూ భయంతో పరుగు తీస్తుంటారు రానాన్ని ఎదుర్కోవడానికి కిడ్ బలం సరిపోదు ఆ ఫైట్ లో ఇద్దరికి గాయాలైన సిచ్యువేషన్ చేయి దాటిపోతుంది అనే ఉద్దేశంతో కిడ్ అక్కడి నుంచి ఎస్కేప్ అయి అల్ఫాన్సోతో తో పాటు అతని ఆటోలో పారిపోతాడు సీన్ లోకి పోలీసులు ఎంటర్ అయి వీళ్ళని చేజ్ చేస్తుంటారు ఒక దశలో హెలికాప్టర్ కూడా హంట్ చేస్తుంటుంది ఒక మూమెంట్ లో పోలీసులకి కిడ్ దొరికిపోతాడు కిడ్ ని అరెస్ట్ చేసి వెహికల్ లో తీసుకెళ్తుంటే ఎస్కేప్ అయిన అల్ఫాన్సో కిడ్ దొరికిపోయాడే అని ఫీల్ అవుతుండడాన్ని మనం చూస్తాం పోలీస్ వెహికల్ లో వెళ్తున్న కిడ్ కి మెలుకో వస్తుంది వెంటనే పోలీసుల్ని అటాక్ చేసి గన్ తో షూట్ చేసి వెహికల్ డోర్ ని ఓపెన్ చేస్తాడు కిడ్ అక్కడ నుంచి ఎస్కే రూఫ్ టాప్స్ మీదుగా పరుగు తీస్తుంటాడు హెలికాప్టర్ లో ఉన్న పోలీసులు స్నైపర్ షాట్ ఇస్తారు అంతే కిడ్ వాగులో పడిపోతాడు చిన్నప్పుడు తన అమ్మ తనని ఫారెస్ట్ లో ఉన్న వాగు పక్క నుంచి తీసుకెళ్తున్న సంఘటన కిడ్ కి గుర్తుకు వస్తుంటుంది కష్టాల్లో ఉన్నప్పుడు హనుమాన్ని తలుచుకుంటే ధైర్యం వస్తుంది అని ఆమె చెప్తూ అతని చేతిపై ఉన్న గీతల్ని చూస్తూ నువ్వు లైఫ్లో ఏమవుతావో ఈ గీతలు చెప్తాయి పెద్దయ్యాక నువ్వు ఏమవుతావు అని అడుగుతుంది కట్ చేస్తే గాయాలతో వాగ్లో పడిపోయిన కిడ్ ని హిజ్రాలు కాపాడతారు అర్ధనారీశ్వర అనే గుడిలో లైఫ్ లీడ్ చేస్తున్న ఆ హిజ్రా కమ్యూనిటీకి లీడర్ ఆల్ఫా ఇప్పుడు కిడ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సో ఇక అతను కొన్ని రోజులు అక్కడే హైడౌట్ లో ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది మరోవైపు బాబా శక్తికి ప్రజల్లో రోజు పాపులారిటీ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది అంతే కదా మన జనాలకి లాజిక్స్ కంటే మ్యాజిక్స్ చేసే వాళ్లే నచ్చుతారు వాళ్ళనే పెద్దపై కూర్చోపెడతారు తనని అటాక్ చేసిన వాడిని పట్టుకోవాలి అందుకు నీ హెల్ప్ కావాలి అని రానా బాబా శక్తిని అడుగుతాడు కొన్ని రోజులు వాడిని మర్చిపో ఎలక్షన్స్ అయ్యాక వేసేద్దాం అని బాబా అంటాడు అర్ధనారీశ్వర గుడిలో సేద తీరుతున్న కిడ్ అక్కడి జనాలు పాటలు పాడుకుంటూ డ్యాన్స్లు చేస్తూ కూల్ గా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే చూస్తుంటాడు కానీ ఇతనికి మాత్రం ఇంకా తన టార్గెటే గుర్తుకు వస్తూ ఎప్పుడెప్పుడు అంతం చేయాలనే ఆలోచిస్తుంటాడు ఆల్ఫా కిడ్ కండిషన్ ని అర్థం చేసుకుని పవిత్రమైన చెట్టు దగ్గరికి తీసుకెళ్లి ఒక పువ్వులోంచి పౌడర్ ని తయారు చేసి కిడ్ మొహంపై కొడతాడు హనుమాన్ ఛాతిని ఓపెన్ చేసినట్టు కిడ్ తన ఛాతిని ఓపెన్ చేసి తనలో సూర్యుడిలా కాలిపోతున్న జ్వాలను చూస్తాడు ఇదంతా ఆ పౌడర్ వల్ల కిడ్ కి అల్యూసినేషన్ లా వస్తుంటుంది ఆ దుర్మార్గుల చేతుల్లో మీ అమ్మల ఎందరో జీవితాలను పోగొట్టుకున్నారు ఆ నీచుల్ని అంతం చేసే టైం రాబోతుంది నువ్వు అందుకు సిద్ధంగా ఉండాలి అని ఆల్ఫా కిడ్ కి చెప్తుంటాడు కిడ్ తిరిగి ఫిట్ గా మారడానికి ప్రాక్టీస్ మొదలు పెడతాడు తబలా ప్లే చేసే షకీర్ కొడుతున్నంత సేపు కిడ్ ఆపకుండా పంచులు వేయాలి కానీ కిడ్ మ్యూజిక్ ని అందుకోలేకపోతుంటాడు మరోవైపు బాబా శక్తి జనాల్లో మతం పేరుతో చిచ్చు పెట్టి ఒకరినొకరు నరుక్కుని చంపుకునేలా చేస్తుండడాన్ని మనం చూస్తాం ఇక మన కిడ్ ఆగకుండా పంచులు వేస్తుంటే ఒక మూమెంట్ లో తబ్లా మాస్టర్ షకీరే అతని పంచులని అందుకోలేక ఆగిపోతాడు అంటే కిడ్ యుద్ధానికి పూర్తిగా రెడీ అయ్యాడన్నమాట అయితే అదే టైంలో ఆల్ఫా వాళ్ళు ఉంటున్న చోటుని ఖాళీ చేయాల్సిందిగా గవర్నమెంట్ నుంచి నోటీసులు వస్తాయి ఖాళీ చేయకుండా ఉండాలంటే చాలా డబ్బులు కట్టాల్సి ఉంటుంది కిడ్కి వాళ్ళున్న సిచ్యువేషన్ అర్థమవుతుంది వాళ్ళకి ఎలాగైనా హెల్ప్ చేయాలనుకుంటాడు దేవుడికి మొక్కి హుండీలోంచి డబ్బులు తీసుకొని అక్కడ నుంచి బయటికి వచ్చేస్తాడు కట్ చేస్తే చాలా రోజుల తర్వాత మంకీ మ్యాన్ బాక్సింగ్ మ్యాచ్లోకి వస్తున్నట్లు పోస్టర్స్ ని చూసి అల్ఫాన్సో సర్ప్రైజ్ అవుతాడు లక్కీ అనే అబ్బాయి డబ్బుల్ని తీసుకొచ్చి మంకీ మ్యాన్ గెలుస్తాడు అని బెట్ కాయడాన్ని చేస్తున్న టైగర్ మాత్రం మంకీ మ్యాన్ కోబ్రా చేతిలో ఓడిపోతాడు అని చాలా అమౌంట్ ని బెట్ కాస్తాడు ఫైట్ మొదలవుతుంది మంకీ మ్యాన్ ఒకే ఒక కిక్ తో కోబ్రా చిత్తు చేస్తాడు జనాల్లో థ్రిల్ కొనసాగాలంటే ఫైట్ అలా తొందరగా అయిపోకూడదు అని టైగర్ ఫీల్ అవుతూ మరో ఫైటర్ ని రంగంలోకి దింపుతాడు మన మంకీ మ్యాన్ అతన్ని కూడా నిమిషాల్లో నేలమట్టం చేసేస్తాడు మంకీ మ్యాన్ మామూలోడు కాదు అతనికి అనుమానంత శక్తి ఉంది అని ఆడియన్స్ అరుస్తుంటారు తన స్నేహితుడు అలా ఫైట్ చేస్తూ గెలుస్తుండడాన్ని క్రౌడ్ లో ఉన్న ఆల్ఫాన్సో చూస్తూ చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాడు బెడ్ లో గెలిచిన లక్కీ డబ్బుల్ని బ్యాగ్ లో తీసుకెళ్లి అర్ధనారీశ్వర టెంపుల్లో ఉన్న విగ్రహానికి తగిలించి వెళ్లిపోతాడు ఆ డబ్బుల్ని కిట్ పంపించి ఉంటాడని ఆల్ఫా గ్రహిస్తాడు ఆ డబ్బులతో తమ ప్లేస్ ని గవర్నమెంట్ ఆక్రమించుకోకుండా ఆల్ఫా కాపాడుకుంటాడు కట్ చేస్తే ఆ రోజు దివాలి దేశమంతా సెలబ్రేషన్స్ లో మునిగిపోయి ఉంటుంది బాబా శక్తి సపోర్ట్ చేసిన క్యాండిడేట్ ఎలక్షన్స్లో గెలుస్తాడు బాబా వాళ్ళ టీం అంతా రెస్టారెంట్లో సెలబ్రేషన్స్లో మునిగి ఉంటారు అదే టైంలో మన మంకీ మ్యాన్ అదే మన కిడ్ కూడా తన పగని తీర్చుకునేందుకు సిద్ధమవుతాడు గెస్ట్లకి ఫుడ్ అంతా పర్ఫెక్ట్గా ఉండాలని క్వీని దగ్గరుండి కేర్ తీసుకుంటుంటుంది ప్రాణ సెక్యూరిటీ చూసుకుంటుంటే బాబా శక్తి హాల్లో అందరితో పాటు కూర్చొని రిలాక్స్ అవుతుంటాడు కిడ్ సెక్యూరిటీ వాళ్ళతో ఫైట్ చేస్తూ రెస్టారెంట్ లోకి ప్రవేశిస్తాడు అదే టైంలో చాలా మంది హిజ్రాలు పార్కింగ్ లాట్ లో ఉన్న సెక్యూరిటీని అటాక్ చేస్తుండడాన్ని మనం చూస్తాం కిడ్ కిచెన్ లో ఉన్న రౌడీస్ తో ఫైట్ చేసి సిలిండర్ కి నిప్పంటిస్తాడు కిడ్ తనకు ఎదురొచ్చిన సెక్యూరిటీ వాళ్ళని ఎదుర్కొంటూ సక్సెస్ఫుల్ గా విలన్స్ ఉన్న వైపు వస్తుంటాడు కిచెన్ లోని సిలిండర్ పేలడం వల్ల బిల్డింగ్ అదురుతుంది జనాలు ఏం జరుగుతుంది కంగారు పడుతుంటారు అంతలో లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అవుతాయి కిడ్ వచ్చి దివాలీ రాకెట్ ని హాల్లో ఉన్న జనాల్లోకి వదులుతాడు అడ్డు వచ్చిన వాళ్ళని టాక్టిక్ గా మన కిడ్ ఎదుర్కొంటుంటాడు ఒక మూమెంట్ లో చాలా మంది రౌడీస్ కిడ్ ని చుట్టుముడుతారు అంత ఫైట్ ఎలా చేయడం అని కిడ్ చూస్తుంటే ఆల్ఫా టీమ్ ఫుల్ ఫోర్స్ తో వచ్చేస్తారు అంతే కిడ్ సక్సెస్ఫుల్ గా రౌడీస్ తో ఫైట్ చేస్తుంటాడు నువ్వు అసలైన ని మట్టుపెట్టు అని ఆల్ఫా చెప్పడంతో కిడ్ అటువైపు పరుగు తీస్తాడు అదే టైంలో కిడ్ కి ఎదురుగా క్వీనీ వచ్చి గన్ గురిపెడుతుంది ఇప్పుడెలా అని కిడ్ చూస్తుంటే వెనకాల నుంచి సీతా వచ్చి ట్రే తో క్వీనీ తలని ఫసక్ మనిపిస్తుంది క్వీనీ చేతి వేలిని కట్ చేసి ఆ వేలు సాయంతో సీక్రెట్ రూమ్ లాక్ ని ఓపెన్ చేస్తాడు కిడ్ అక్కడ రానా కోసం చూ చూస్తుంటే ఈ బచ్చాగాడు మళ్ళీ వచ్చాడా అని అతను కిడ్ తో ఫైట్ చేస్తుంటాడు కానీ మన కిడ్ ఇదివరకట్లా కాదు ఇప్పుడు చాలా పవర్ఫుల్ రానాని చిత్తుగా కొడుతూ షూ తీసి అతని తలపై పదే పదే కొడుతూ చంపేస్తాడు కిడ్ ని చూసి సెక్యూరిటీ వాళ్ళు కూడా దగ్గరికి రావాలంటే భయపడుతూ ప్రాణాలు కాపాడుకోవడానికి నక్కి నక్కి దాక్కోవడాన్ని మనం చూస్తాం కిడ్కి చిన్నప్పుడు జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తుంటాయి దుర్మార్గాలు దోపిడీల వెనక బాబా శక్తి ఉన్నట్లు కిడ్ కి తెలుసు రెస్టారెంట్ టాప్ ఫ్లోర్ లో ఉన్న బాబా శక్తి దగ్గరికి కిడ్ వస్తాడు అదే టైంలో అతన్ని తీసుకెళ్లడానికి హెలికాప్టర్ వస్తుంది కిడ్ డిస్ట్రాక్ట్ అయిన మూమెంట్ లో బాబా తన హ్యాండ్ లో దాచుకున్న నెయిల్ తో కిడ్ ని పొడుస్తాడు వెంటనే కిడ్ తిరిగి బాబాని నెయిల్ తో పొడుస్తాడు బాబాని చంపుతుంటే కిడ్ కి తన అమ్మ చెప్పిన రామాయణం గుర్తుకు అందులో హనుమాన్ ఎంత పవర్ఫుల్లో కిడ్ కూడా చాలా పవర్ఫుల్ అని అవుతుంటాడు ఇక చక్కని పాట పాడుతూ తన అమ్మ తనని చిన్నప్పుడు అడవిలో తీసుకెళ్తున్న సంఘటన కిట్కి గుర్తుకు వస్తుండగా బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది